దేవన్కొండ మండల పరిధిలోని నెల్లిబండ గ్రామంలో లింగన్న అనే రైతు 3 ఎకరాల మిరప పంటను సాగు చేశాడు. 2 నెలల నుండి పైరుని కంటికి రెప్పలా తన కన్ను కొడుకులా కాపాడుకున్నాడు. తనకున్న ఆశలని ఆ పంట పైన పెట్టుకున్నాడు. కానీ పాపం దురదృష్టవశాత్తు తన ఆశలు నిరాశలయ్యేలాగా మిరప పంటకు వైరస్ అనే మహమ్మారి అంటుకుంది. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా వేల రూపాయలు ఖర్చులు పెట్టి రసాయన మందులు రసాయన ఎరువులు పొలానికి వేసినా ఫలితం లేకపోయింది. చేతికి వచ్చిన పైరును ఎలాగైనా కాపాడుకోవాలని గట్టి సంకల్పంతో వేల కొద్దీ అప్పులు చేసి రసాయన మందులు వాడిన ప్రయోజనం లేకుండా పోయిందని రైతు లింగన్న తన భార్య విరూపాక్షమ్మ కన్నీరు మున్నీరయ్యారు. దాదాపుగా 4 లక్షల నుండి 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకని ఆ రైతు ఎంత చేసినా పంటను కాపాడుకోలేమని తెలుసుకుని 3 ఎకరాల మిరప పంటను ట్రాక్టర్తో దున్నించి తీసివేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మాపైన దయ ఉంచి మాకు జరిగిన నష్టానికి ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లింగన్న మాట్లాడేది నెల్లిబండ ధ్యానకొండ మండలం కర్నూలు డిస్టిక్కు. 3 ఎకరాలు మిర్చి నాటున్నాను. 3 ఎకరాలు మిర్చి నాటుంటే మందులు కొట్టి మాకు ఏమైతే పంట గజ్జిమూర్త మిర్చి పోయింది. మాకు నష్టం వస్తుందని పెరికేస్తున్నాము. మాకు ప్రభుత్వము దయచేసి మాకు ఏదన్నా ఆలస్యం చేసి కట్టిస్తే నష్టపరిహారం ఏమన్నా ఇస్తే బాగుంటుంది. మాకు పంట మీదే ఆధారపడి బతుకుతున్నాం పిల్లం పిల్లలు అందరం. ఇప్పటికీ 4 లక్షలు ఖర్చు పెట్టినాను. చాలా మందు 800, 300 కంపెనీ మందులు కొట్టినాను. అయినా కంట్రోల్ కావడం లేదు. మడత కన్నా ముంచి పోయింది. 2 నెలలు అయింది మా పైరేసి. ఈరోజు మాకు కొట్టలేక యాసిరికి వచ్చి ఇంకా తెగని దానికి ఇంకా పెరికేసుకున్నాము. దయచేసి గవర్నమెంటు మాకు పెళ్ళం పిల్లలు మాకు చూసి నష్టపరిహారం ప్రకటిస్తే బాగుంటుంది చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మా మగను చూసి మా పెళ్ళం పిల్లలు మగను చూసి గవర్నమెంటు మాకు ఏదన్నా కానీ సాయం చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. గిరిపచ్చమ్మ 3 ఎకరాలు మిర్చి పెట్టినాము. మందులు కొట్టినా ఎంత కొట్టు కంట్రోల్ కాలే. 3 ఎకరాలు పెట్టినాం. వలేసి వచ్చినాక ముర్త వచ్చినాక బాగాలే సార్. 4 లక్షలు పైన పెట్టినాం సార్. కంట్రోల్ కాలే సార్. కంట్రోల్ కానీ సార్. దయచేసి మీరు గవర్నమెంట్ సాయం చేయాలి సార్. మా పిల్ల తల్లి అంత కష్టపడినా ఇంతవరకు 2 నెలల పైరైనా ఏం లేదు సార్. అట్లా చెప్పాలా?